కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించిస్తే కనీసం తిండైనా పెట్టడం లేదంటూ ఓ తండ్రి తన కొడుకు మీద కరీంనగర్ ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాడు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన నోముల రాజయ్య సంపాదించిన ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చినట్లు చెప్పాడు. బోధకాలతో బాధపడుతున్న తనను చిన్న కొడుకు ఆదరిస్తుంటే పెద్ద కొడుకు ఏమాత్రం పట్టించుకోకుండా వేధిస్తున్నట్లు రాజయ్య ఫిర్యాదులో తెలిపాడు. కనీసం తిండైనా పెట్టడం లేదని కన్నీరు మున్నీరయ్యాడు రాజయ్య. ఆదరణ లేకపోవడంతో కొడుకులకు పంచి ఇచ్చిన వ్యవసాయ భూమిని తిరిగి తన పేరుకు మార్చాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశాడు. రాజయ్య విజ్ఞప్తిని తీసుకున్న కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. రాజయ్య కొడుకులను పిలిపించి మాట్లాడతానని కలెక్టర్ చెప్పారు. నాకు నా పెద్ద కొడుకు అన్న పెట్టలేదు, నా భార్య చచ్చిపోయింది 3 సంవత్సరాలు పెట్టలేదు. పెట్టింది అది దాని పంచపేరణాలు పెట్టించుకుంటాను. ఎందుకు వచ్చినావు? ఎవరు నీ బాబా? లేవు రావు, నిన్ను వెటనీయవు, మేము పెట్టవు. నా పేరు నోముల రాజయ్య. ఎంతమంది నీ కొడుకులు? ఇద్దరు. పెద్ద కొడుకు పెడతాడా? చిన్న కొడుకు పెడతాడా? ఆ చిన్నోడు పెడితేనే గోడగూల కొట్టుడు. నా నేను సర్దం కట్టుకున్న ఇల్లు అన్నీ నేను కొనుక్కున్నదే, అతను నేను కొన్నదే. ఆ చిన్నోడు పెడతాడు. ఇదివరకు ఈ 2 రోజుల నాయన ఇక నేను పెట్టా, 3 సంవత్సరాలు అయింది నేను పెట్టా. నాకు ఈ దేపులే కానీ నాకేమన్నా ఉన్నదా? నాకు అన్నకంటే నాకేమన్నా ఎక్కువ ఇచ్చినవా? ఆయన అంటే ఇయ్యలేదు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నువ్వు ఎన్ని ఎకరాలు వాంచి ఇచ్చినావు? 5 ఎకరాలు. నువ్వే సంపాదించినావా? ఇల్లు ఆఖరే 7 గుంటలు హైదరాబాద్ రోడ్డుకు 7 గుంటలు పాతకుండా ఉండే 7 గుంటలు తీసుకున్నా. అంతకేది 4 గుంటలు అమ్ముకున్నా. ఇంకా 2 గుంటలు బాగుంది, అది కొంత రోడ్డు కింద వేయింది, హైదరాబాద్ రోడ్డు కింద వేయింది. ఇంకా 2 గుంటల భూమి అడుండది. ఆ 2 గుంటల భూమి నా పొట్టు ఉండదు. ఇక అటమీలు కానీ 5 ఎకరాలు చెత్తగా మలుచుకున్నారు. చెరి 3 ఎకరాలు చెరి 3 తులాల బంగారం మలుచుకున్నారు. 60 తులాల ఏంటి చెరి, 30 తులాల ఏంటి మలుచుకున్నారు. ఇచ్చేది మానం పోతాను, ఏం పెట్టా అడిగ ఆడుకుంటే పెట్టింది. నా భూమి పట చేసుకున్న భూమి అది నాకు కావాలి. నేను అమ్ముకుంటానా లేకపోతే ఎవడాలకు దాని అనుకుంటాను. 1 ఎకరాల 1 కోటి రూపాయలు పోతాయి, 5 కోట్లు వస్తాయి.